నమస్కారం, ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్న కాళేశ్వరం నీళ్లు. స్పీకర్ పోచారంతో కలిసి పూజలు నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ వివి పాటిల్ ఎమ్మెల్యేలు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, గ్రామాల్లో కొనసాగుతున్న లాక్డౌన్, రాత్రిపూట అమలవుతున్న కర్ఫ్యూ. పెరుగుతున్న కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు షురైన బియ్యం పంపిణీ ఆర్థిక సహాయం. హర్షం వ్యక్తం చేసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు. పెర్కిట్ వద్ద రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్, పూర్తిగా ధ్వంసమైన కారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్దీ వాగు ద్వారా మంజీరా నదిలో ప్రవహించి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి చేరిన సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకపల్లి గ్రామ సమీపంలో మంజీరా నది వద్ద గోదావరి నీటికి పూజలు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ, భగీరథుడు దివి నుంచి భువికి గంగను తీసుకొస్తే నేడు అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదిని భువి నుండి దివికి తీసుకువచ్చాడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తు, అంటే 0.5 కిలోమీటర్ ఎత్తు పోసి బీడు భూములకు నీరందిస్తున్నారని అన్నారు. ఏడాది మొత్తం నిజాం సాగర్ నిండు కుండల ఉండాలనే 40 ఏళ్ల నా కళ ఈరోజు నెరవేరిందని, కరోనా భయం ఉన్న నెరవేరిన నా కళను కళ్ళారా చూసుకుందామని ఇక్కడికి వచ్చానని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టతో పాటుగా త్వరలోనే నిర్మాణం చేసుకోనున్న నాగమడుగు ఎత్తు పోతకల పథకం ద్వారా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మరో 40,000 ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అద్భుతం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను తీసుకురావడంలో స్పీకర్ పోచారం కృషి గొప్పదని, ముఖ్యమంత్రిని పట్టుదలగా ఒప్పించి నీటిని తెప్పించారని తెలిపారు. ఇప్పటికే గోదావరి జలాలతో నడి ఎండాకాలంలో కూడా వాగులు, వంకలు, చెక్ డ్యాంలు, చెరువులు, మత్తడులు దూకుతున్నాయన్నారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా హల్దీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసి నిజాం సాగర్ ప్రాజెక్టును నింపుతున్నందుకు ముఖ్యమంత్రికి పాదాభివందనం తెలిపారు. మా పక్క నుంచే పారుతా ఉంటే గోదావరి కలుస్తా ఉంటే వేలాది టీఎంసీ నీరు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తా ఉంటే ఆ నీటిని మళ్లించి తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం యొక్క ఘోషను తీర్చుదాము, ఘోషను మనం సమస్య పరిష్కారం చేద్దామని ఏ నాయకుడు కూడా ఆలోచన రాలేదు. తెలంగాణ రాకంటే ముందు పరిపాలించినటువంటి నాయకులు ఓట్లు దండుకున్నారు తప్పితే తెలంగాణ రైతులకు కష్టాలున్నాయి, తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్క బిడ్డ, రైతు బిడ్డనే వారిని గోదావరి నది నీళ్ళని తీసుకొచ్చి కృష్ణమ్మని తీసుకొచ్చి వారి పాదాలను కడుగుదామని ఈ ఒక్క నాయకుడు కూడా ఆలోచన రాలే. మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలతో కార్యరూపం దాల్చింది. మంజీరా నది ఉపనది, గోదావరి నది మెయిన్ నది, మంజీరా నది వెళ్లి గోదావరి నదిలో కలుసుకుంటూ గోదావరి పారుతా ఉంటుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి నుంచి గోదావరి నది నీళ్లను తీసుకొచ్చి మంజీరా ఉపనదిలో కలిపిన సంఘటన ఇక్కడ వేదపల్లి గ్రామంలో మంజీరా బ్యాక్ వాటర్ మంజీరా ఉపనదిలో గోదావరి నీళ్లు కలిపి లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు నగదుతో పాటు రేషన్ బియ్యం సైతం అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో తెరాస నాయకులు, అధికారులు బియ్యం పంపిణీని ప్రారంభించారు.
16వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఈశ్వరి రంగన్న, ఇన్ఛార్జ్ తహసీల్దార్ లక్ష్మణ్లు బియ్యం పంపిణీని ప్రారంభించి ఉపాధ్యాయులకు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా తాము అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యామని, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మణ్, తెరాస నాయకులు రంగన్న, పవన్లు మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారునికి బియ్యం అందజేయడం జరుగుతుందని, ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, అధికారులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. లాక్డౌన్ లో మరి వలస వచ్చినటువంటి కార్మికులకు, మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి బియ్యాన్ని ఇచ్చి, మరి డబ్బు రూపంలో డబ్బులు ఇచ్చి వారందరినీ ఆదుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా వారు చాలా బాగుండాలి. ఎందుకంటే మొన్ననే వారికి కరోనా కూడా రావడం జరిగింది. మరి తొందరగానే వీరందరి దయతో, మరి వీరి భగవంతుడి ఆశీర్వాదంతో తొందరనే వారు బయటపడాలని ఈ సందర్భంగా అనుకుంటారు. తెలంగాణ నష్టం ఏమొచ్చింది, తెలంగాణ నష్టం ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు మన ప్రజలు, మన దేశ మన రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉండాలన్న గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు ఈరోజు 25 కిలోల బియ్యం మరి 2,000 రూపాయలు అందించడం జరిగింది. వారికి ప్రైవేట్ టీచర్ల తరఫున మా టీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మాకు ఈ 1.5 ఇయర్ నుండి ఖాళీగా ఉన్నందుకు, ఇట్లా ఆదుకున్నందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. పని లేకుండా చాలా చాలా మంది ఖాళీగా ఉన్నారు. కేసీఆర్ గారు ఇలా ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఆదుకోవాలని ఏ కష్టాలలో ఉన్నా మాకు మేము గర్విస్తున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. पहले चीफ मिनिस्टर है इंडिया के, जो प्राइवेट टीचर को 2,000 रुपये और 25 किलो चावल देके उनकी मदद कर रहे हैं. हम बहुत बहुत शुक्रगुजार हैं केसीआर सीएम केसीआर का. थैंक यू वेरी मच. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో వరి కొనుగోలు కేంద్రం వద్ద మొరం టిప్పర్ అదుపు తప్పి పట్టణంలోని SBI మెయిన్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కారును ఢీకొట్టడంతో కారు మొత్తం ధ్వంసమయ్యింది. పెరికిట్ శివార్లో మొరం టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, డ్యూటీ నిమిత్తం ఆర్మూర్ వైపు వస్తున్నానని, వెనుకాల నుండి వస్తున్న టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి తన కారును ఢీకొట్టాడని, ప్రమాదంలో తనకేమీ కాలేదని, కారు పూర్తిగా ధ్వంసమయ్యిందని, దీనికి పూర్తి బాధ్యత టిప్పర్ యజమాని వహించాలని అన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వాహనాలు తొలగించి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. దీన్ని పోలీస్ కేసు కూడా చేయాలనుకుంటున్నాం. ఆయన నిర్లక్ష్యమే ఇది కారణము. వేరే వాళ్ళు ఎవరన్నా పిల్లలు ఉన్నా కానీ చాలా ఇదవుతారు. ఈ టిప్పర్ల వాళ్ళని చాలా స్పీడ్గా వెళ్తున్నారు. కనీసం బ్రేక్ చేసుకున్నా నాకు ఇంత డ్యామేజ్ అయ్యేది కాదేమో. ఆయన బ్రేక్ చేయకుండా చేస్తున్నాడు. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఈ టిప్పర్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నాకు ఈరోజు జరిగింది. నాకు ఏదైతే సైడ్ ఇచ్చిందో నేను వెళ్ళిపోయిన దాకా ఆపకుండా ఆయన నాకు కట్టుకొట్టేసి దాన్ని వెనకాల దాగిచ్చి నన్ను బండి ముందరకు జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో CPIML న్యూ డెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CPIML న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్న జెండాను ఆవిష్కరించారు. అనంతరం CPIML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు దేవరం మాట్లాడుతూ, ప్రపంచంలో తొలిసారి మార్కిజాన్ని రష్యా దేశపు భౌతిక పరిస్థితి అన్వయింపజేసి విప్లవాన్ని విజయవంతం చేసిన కామ్రేడ్ లెనిన్ జయంతి రోజునే CPIML న్యూ డెమోక్రసీ పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు CPIML న్యూ డెమోక్రసీ అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి పోరాడుతుందని, అతివాద మితవాద ధోరణులను ఎదుర్కొంటూ దీర్ఘకాలిక ప్రజా యుద్ధాలను కొనసాగిస్తుందని అన్నారు. పాలకుల దోపిడిని వ్యతిరేకిస్తూ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాల రద్దుకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడడానికి నిరంతరం CPIML ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు దాసు, శివాజీ, PYL నాయకులు సుమన్, సూరిబాబు, PDSU ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ కుమార్, రాము తదితరులు ఉన్నారు. దేశాన్ని ఒక నిరుద్యోగ దేశంగా లేదు, రైతుల్ని కూలీలుగా మారి ఆత్మహత్యలు చేసుకునే విధంగా కొనసాగిస్తున్నాడు. వీటికి వ్యతిరేకంగా పార్టీ జన్మదినం రోజున
మనం అందరం కూడా కంకణం కట్టుకొని ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సిద్ధం కావాలని ప్రజలందరికీ ఈ సాహెబ్పేట్ గ్రామంలో ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సుధాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రైవేట్ టీచర్లకు ఆదుకునేందుకు నెలకు 25 కిలోల బియ్యం మరియు 2000 నగదును అందజేయడం మన కేసీఆర్తోనే సాధ్యమని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి ఈరోజు ప్రైవేట్ టీచర్లకు ఆదుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ఈరోజు సాయిపేట్ గ్రామంలో టీచర్లకు 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ను సైతం లెక్క చేయకుండా నలుమూలలా జరుగుతున్న వార్తలను ప్రజలకు అందజేయడంలో విలేకరులు ముందుండి ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తున్నారని వేర్పూర్ మండల కేంద్రంలో సిఐటియు జిల్లా నాయకులు బుర్ర నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారని, దీనివల్ల అనేక కుటుంబాలలో విషాద ఛాయలు కమ్ముకొని చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు పత్రికా యజమానులు ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎవరిని ఆదుకున్న పరిస్థితులు లేవు. కావున ఇప్పటికైనా ప్రభుత్వాలు పత్రికా యాజమాన్యాలు కళ్ళు తెరిచి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను వెంటనే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షణమే ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలను ఆలోచించే విధంగా ఆదుకునే విధంగా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలామంది జర్నలిస్టులకు ఈరోజు రక్షణ లేదు. ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలను రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, నాగపూర్ ఎంపీటీసీ నారాయణ, సర్పంచ్ పెద్దలింబన్న, తౌట్ గంగాధర్, డాక్టర్ ప్రసాద్ గౌడ్, చౌటి కిషన్, అనిల్, నాగపూర్ జలాల్పూర్ సర్పంచులు ఎంబరి మహిపల్, జక్క లింబారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు లింబాద్రి, లక్ష్మీనారాయణ, సంజీవ్ రాజేశ్వర్, మండల రాజేశ్వర్, బాసిర్ సాయన్న, ఏఎన్ఎం సుజాత, శ్రీనివాస్, కలీం, విడిసి సభ్యులు తాంబూర్, మైపాల్ పెద్ద మనుషులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని నాగపూర్ గ్రామంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గురువారం ఎంపీపీ లావణ్య, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డిలతో కలిసి ఎస్సీ మాదిగ సంఘ భవనానికి మరియు ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 750,000 వ్యయంతో ఎస్సీ మాదిక సంఘ భవనానికి, అలాగే 1,200,000 వ్యయంతో ఆరోగ్య ఉప కేంద్రానికి భూమి పూజ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ పనులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి నాగపూర్, జలాల్పూర్, బుస్సాపూర్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పేదల పెన్నిధి అయిన ఎర్ర జెండాను కమ్మర్పల్లి సబ్ డివిజన్ కార్యదర్శి సురేష్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పేదలు, కార్మికులు మరియు కర్షకుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి విజయం సాధించడం జరిగింది. ఇక ముందు కూడా అనేక రకాలైన ఉద్యమాలకు సిద్ధం కాబోతున్నాయని ఆయన అన్నారు.
కరోనా రాష్ట్రంలో కూరలు చాచుతున్నా ప్రభుత్వం హాస్పిటల్లో కనీస వసతులు కల్పించడం లేదు. హాస్పిటల్లో ఓపీ లైన్లు నిలబడి జనాలు ఆక్సిజన్ అందక పిట్టల్లా రాలిపోతున్నారు. ఏ హాస్పిటల్లో ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ మంత్రులు ఎమ్మెల్యేలు అన్ని హాస్పిటల్లో వసతులు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. వెంటనే హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని మేము ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాం. మోర్తాడ్ మండల రెవెన్యూ శాఖ ఇన్ఛార్జ్ తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదు ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోర్తాడ్ ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ రవి, సర్పంచ్ భోగ ధరణి ఆనందులు ముఖ్య అతిథులుగా విచ్చేసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ప్రజాప్రతినిధులు మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెరాస ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మహిళలకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి అందించడమే కాకుండా ఆడపిల్లల తల్లిదండ్రులకు పెళ్లిళ్ల భారం పడకూడదనే సదుద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను అమలు చేసి ఆడపిల్లల పెళ్లి చేసిన ప్రతి కుటుంబానికి 1,00,116 రూపాయలు అందిస్తూ పెళ్లి కుటుంబాలకు పెద్ద దిక్కుగా అండగా సీఎం కేసీఆర్ నిలిచారని వారు పేర్కొన్నారు. కరోనా సైతం విజృంభిస్తున్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ పథకాలను వెనువెంట అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన గుర్తెరిగి ఇవాళ 1,00,116 రూపాయలు ఇవాళ ఇస్తున్నట్టు నిజంగా వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు మేము పదవి పదాలు తెలియజేసుకుంటున్నాం. మరి లబ్ధిదారులు వారి ముఖాలు వేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. వారు కేసీఆర్ గారికి రుణపడుంటారని ఈ సందర్భంగా మాతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా గౌరవ మంత్రి గారు కూడా ప్రశాంత్ రెడ్డి గారికి ఆ ఫైల్ తీసుకుపోగానే ఎంబడైతే మరి ఆ యొక్క చెక్కులను మంజూరు చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మేము మోర్తాడ్ మండల కేంద్రంలోని 3వ రేషన్ దుకాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఇన్ఛార్జ్ తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ హాజరై కరోనా నిబంధనలు పాటిస్తూ ఒక్కొక్క ప్రైవేట్ టీచర్కు 25 కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గత ఏడాదికి పైగా కరోనా విజృంభించడంతో ప్రైవేట్ పాఠశాలలు కొనసాగలేదు. ప్రైవేట్ పాఠశాలల యజమానులు ప్రైవేట్ టీచర్లకు వేతనాలు అందించకపోవడం, ఈ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ టీచర్ల కుటుంబాలను సైతం ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రతి ప్రైవేట్ టీచర్ కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించడమే కాకుండా ప్రైవేట్ టీచర్ల బ్యాంకు ఖాతాలలో నేరుగా 2,000 రూపాయలు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమని భావించి ప్రైవేట్ టీచర్లకు సైతం ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అసకొత్తూరు గ్రామంలో కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా 2వసారి గ్రామంలోని అన్ని వీధులలో ప్రభుత్వ కార్యాలయాల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామ పంచాయతీ ద్వారా పిచికారీ చేయించడం జరిగింది. కరోనా వ్యాధిని అరికట్టకు గ్రామస్తులందరూ ప్రభుత్వ సలహాలు పాటిస్తూ మాస్కులు లేకుండా బయటకు రావద్దని, అవసరం ఉంటేనే మాస్కులు వేసుకుని బయటకు వచ్చి సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, మన గ్రామంలో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న లాక్డౌన్ను విజయవంతం చేసుకుని వ్యాధి బారిన పడకుండా గ్రామస్తులందరూ జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏనుగు పద్మ రాజేశ్వర్, ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, కారాబర్ రమణ, భరత్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్న కాళేశ్వరం నీళ్లు. స్పీకర్ పోచారంతో కలిసి పూజలు నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ వివి పాటిల్ ఎమ్మెల్యేలు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, గ్రామాల్లో కొనసాగుతున్న లాక్డౌన్, రాత్రిపూట అమలవుతున్న కర్ఫ్యూ. పెరుగుతున్న కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు షురైన బియ్యం పంపిణీ ఆర్థిక సహాయం, హర్షం వ్యక్తం చేసి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు. పెట్టిటి వద్ద రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్ పూర్తిగా ధ్వంసమైన కారు.
ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.